హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సఖి డైరీస్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి మష్రూమ్ కర్రీ. అది కూడా డాబా స్టైల్లో ఎలా తయారు చేయాలి? ఆల్రెడీ ఒక వీడియో పెట్టానండి, పాతకాలం స్టైల్లో జొన్న పాగాలతో ఏ విధంగా మష్రూమ్ కర్రీ చేసుకోవాలి అనేది కూడా ఒక వీడియో చేశాను. కానీ మొన్న షార్ట్స్ లో అటుకుల వీడియో పెట్టాను, వాటిలో చాలా మంది వెయిట్ లాస్ రెసిపీస్ చూపించండి మేడం అని అంటున్నారు కదా, అందుకోసమని ఈ కర్రీ డాబా స్టైల్లో మనం ఎలాగ చేసుకోవాలి, అలాగే ఈ కర్రీ చేస్తున్నాం అంటే కూడా రెండు మూడు ఇళ్ళకు వాసన వెళ్ళిపోతుందండి, అంత టేస్ట్ గా ఉంటుంది. అసలు మష్రూమ్స్ వల్ల అంటే పుట్టగొడుగుల వల్ల చాలా లాభాలున్నాయండి. ఒక డయాబెటీస్ వాళ్ళకి గానీ, అలాగే మనకు జుట్టు ఎక్కువగా రాలిపోతుంటారు అంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ కావడానికి గానీ, అలాగే ఇప్పుడు అందరికీ సమస్య కీళ్ళ నొప్పులు గానీ, అలాగే డయాబెటీస్ వాళ్ళకి గానీ హెయిర్ ఫాల్స్ ఉన్న వాళ్ళకి గానీ భలే ఉపయోగపడతాయండి పుట్టగొడుగులు. మనం వారానికి కనీసం అంటే రెండు సార్లైనా చేసుకోవాలండి, అంత మంచి రెసిపీ. వీటిలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, మనం అసలు పోపులో వేయంగానే ఆల్రెడీ బయటకు వచ్చేస్తుంది వాటర్, అంత మంచిదన్నమాట. కాబట్టి నేను చూపించిన విధంగా ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి, ఎంత టేస్ట్ ఉంటుందో నిజంగా నేను చెప్పను, అంత రుచిగా ఉంటుందండి. సో ఓకేనా, ఇక ఆలస్యం ఎందుకు, లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఇక నేనైతే 500 గ్రాముల మష్రూమ్స్ కి కొలతలు చెప్తున్నానండి. ఫస్ట్ మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. సో ఒక చిన్నపాటి బాండి పెట్టుకున్నాను, వాటిలో 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేశాను, అలాగే 4 లవంగాలు వేశాను, 4 చెక్క దెబ్బలు వేశానండి. ఇక వీటిని మనం సిమ్లో పెట్టుకొని మంచి సువాసన వచ్చేంత వరకు దోరగా వేయించుకోవాలండి. సో దోరగా వేగాయి ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. అలాగే 1 చిన్న స్పూన్తో నెయ్యి వేసేసాను, వాటిలోకి 8 జీడిపప్పు పలుకులు వేశానండి. ఇక 1 చిన్న ఇంచు అల్లం ముక్క సన్నగా కట్ చేసి వేస్తున్నాను, అలాగే వాటిలోకి 7 వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నానండి. ఇక 1 స్పూన్ జీలకర్ర వేశాను, అలాగే 7 దెబ్బలు ఎండుకొబ్బరి పలుకులు వేసేసానండి. ఇక వీటిని మనం 70% వరకు బాగా దోరగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇక నెక్స్ట్ ఏంటి, గ్రేవీ తయారు చేసుకోవాలి. సో గ్రేవీకి అదే బాండీలోనే 1 చుక్క ఆయిల్ వేసేసి వాటిలోకి 1 మీడియం సైజు ఆనియన్, అలాగే 3 టమాటా పండ్లు తీసుకున్నానండి. అలాగే ఆనియన్ని టమాటాను కొంచెం పెద్ద పీసెస్ లాగా ఇలాగ వేసేసి బాగా దోరగా వేయించుకుంటున్నానండి. ఇలా చేయటం వల్ల మనకు గ్రేవీ అనేది మంచి కలర్ వస్తుందండి, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఆల్రెడీ నేను ఇంత ముందుకు అంటే పాత స్టైల్లో ఎలాగ పుట్టగొడుగుల కర్రీ చేసుకుంటారు అనేది కూడా చూపించాను, ఇక ఇప్పుడు డాబా స్టైల్లో చూపిస్తున్నానండి. ఇక మసాలాకు అన్ని వేయించుకున్నాము, అలాగే గ్రేవీ కూడా తయారు చేసుకున్నాము కదా, వీటిని కొంచెం చల్లబడుచుకోవాలి. అంత లోపల మనం మష్రూమ్స్ని క్లీన్ చేసుకుందామండి. ఇలాగా మష్రూమ్స్ మునిగేమేని అంటే పుట్టగొడుగులు మునిగేంత వరకు మనం నీళ్లు పోసుకోవాలండి. కొంచెం సేపు ఇలాగా అనేసి నీట్గా కడిగేసుకోవాలండి. ఇక వీటిని 2-3 సార్లు కడుక్కొని వస్తాను. అలాగే కడిగేసుకొని వచ్చిన తర్వాత కొంచెం మైదాపిండిని ఇలాగా చల్లేసి కొంచెం అంటే నీళ్లు పొయ్యక ముందుకే ఇలాగ కుదించేసి ఇలాగ రుద్దాలండి. ఇక నెక్స్ట్ మష్రూమ్స్ మునిగేంత వరకు నీళ్లు పోసేసి మళ్ళీ ఒక్కసారి ఇలాగ అనేసి బాగా నీట్గా కడుక్కోవాలండి. చూడండి ఎంత తెల్లగా వచ్చాయో కదా, సో ఇలాగా నీట్గా చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ వీటిని కట్ చేసుకోవాలి. మన మష్రూమ్స్ని మనం పెద్ద సైజులో అయినా కట్ చేసుకోవచ్చు, లేదు అంటే అలాగనే చిన్నగా ఉంటేగానే చిన్న సైజులోనైనా కూడా కర్రీ చేసుకోవచ్చు, లేదు అంటే 2 పీసెస్గా ఇలాగ కట్ చేసుకోవచ్చండి, మన ఇష్టం అండి. సైజును బట్టించి కట్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి పెద్ద సైజులో వస్తుంటాయి మష్రూమ్స్, ఒక్కొక్కసారి చిన్న సైజులో వస్తాయి. ఇక నెక్స్ట్ స్టవ్ వెలిగించాను, ఒక బాండి పెట్టుకున్నాను, అలాగే 500 గ్రాములకు వచ్చేసి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేస్తున్నానండి. ఇక ఆయిల్ కాగే లోపల మనము మసాలాను మిక్సీ పట్టుకుందామండి. సో మా మిక్సీ కంపెనీ వచ్చేసి ప్రిస్టేజ్ కంపెనీ అనమాట, వాటిలో ఇలాంటి చిన్న జారు వచ్చిందండి, సో మెత్తగా గ్రైండ్ అవుతాయండి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్నానండి. ఇక వీటిలోనే మనం ఎండు కొబ్బరి అలాగే జీడిపప్పు వేయించుకున్నాం కదా, వెల్లుల్లి వేసేసి మిక్సీ పట్టుకుందామండి మెత్తగా. మీకు కావాలి అనుకుంటే 1 చుక్క నీళ్లు వేసేసి మిక్సీ పట్టుకోండి. ఇక నేనైతే ఏమీ వేయకుండానే మిక్సీ పట్టానండి, చూసారా, ఇలాగ మిక్సీ పట్టుకోవాలి, ఓకేనా. ఇక నెక్స్ట్ మనము ఆనియన్స్ టమాటాను బాగా దూరగా వేయించుకున్నాం కదా, వాటిని కూడా మిక్సీ పట్టుకొని వస్తానండి. బాగా చల్లారిపోయింది, వేడివి మాత్రం ఎప్పుడు మిక్సీ పట్టకూడదండి, మిక్సీ పాడవుతుంది, ప్లస్ మనకు ముఖంకి చిట్టే అవకాశం ఉందన్నమాట. సో ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి, చూసారా, ఇలాగ మిక్సీ పట్టుకోవాలి. ఇక నెక్స్ట్ ఆయిల్ బాగా వేడెక్కింది, ఇప్పుడు వీటిలోకి మనం పోపు గింజలు వేసేసుకుందాము.
इक వీటిలోకి ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు వేసాను అలాగే 1/2 టీ స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసానండి కరివేపాకు ఒట్టి మిరపకాయలు వేసేసానండి ఇక మనం ఏ గ్రేవీ చేయాలనుకున్నా కూడా ఫస్ట్ మనకు టేస్ట్ పొందాలంటే పోపులోనే టేస్ట్ రావాలండి నూనె బాగా కాగాలి పోపు గింజలన్నీ వేసేసిన తర్వాత బాగా దోరగా వేయించుకోవాలి ఓకేనా ఇలాగా ఒక్కసారి కలిపిన తర్వాత మనం పేస్ట్ పట్టుకున్నాం కదా ఆనియన్స్ పేస్ట్ సో అందులో వేసేసి బాగా ఆయిల్ పైకి వచ్చేలాగా వేయించుకోవాలండి చూసారా ఇలాగా ఆయిల్ పైకి వచ్చినప్పుడు మనము 1/2 టీ స్పూన్ పసుపు అలాగే 1 స్పూన్ ఉప్పు 1 స్పూన్ కారం వేసేసి బాగా కలపాలండి మనము కలిపిన తర్వాత ఆ గ్రేవీ మంచి కలర్లో రావాలి అంటే ఒక్క నిమిషం మూత పెట్టేసేయాలండి చూసారా చూడండి అదిగో అన్ని మంచి కలర్ వచ్చింది కదా పైన सो ఈ స్టేజ్ లో ఉన్నప్పుడే మనం మష్రూమ్స్ ని అన్నిటిని నీటిగా చేసుకొని మనం ఇలాగా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా అందులో వేయాలి అలాగా ఇప్పుడు వీటిని కూడా మళ్ళీ ఒక్కసారి అంటే ఉప్పు కారం పసుపు వేసేసాము పులుపు టమాటా పండు వేసాము ఆనియన్ వేసాము సో వీటిని మనం బాగా కలపాలి ఇప్పుడు వీటికి ఉప్పు కారం పట్టకాలంటే కూడా ఒక నిమిషం మగ్గ పెట్టుకోవాలి సో మూత పెట్టేస్తున్నాను ఇప్పుడు మూత తీస్తున్నాను చూడండి బాగా పట్టుకున్నాయి కొంచెం 10% బాగా మగ్గిపోయినే కదా ఇప్పుడు చేయాలంటే మనము మీకు తగ్గట్టు రొట్టె చేసుకుంటే గ్రేవీ ఎక్కువగా ఉండాలి చపాతీ చేసుకుంటే కొంచెం గ్రేవీ తక్కువగా ఉన్న పరవాలేదు లేకుంటే కలర్ రైస్ చేసుకునే వాళ్ళు ఇంకొంచెం గ్రేవీ తక్కువగా ఉన్నా కూడా పరవాలేదండి సో నేనైతే రొట్టె చేసుకుంటున్నాను కాబట్టి కొంచెం గ్రేవీ ఎక్కువగా ఉండాలి అనే ఉద్దేశంతో కొంచెం నీళ్ళు ఎక్కువగానే పోసానండి చూడండి ఇలాగా పోసుకున్నాము ఇక మూత పెట్టేస్తున్నానండి ఇప్పుడు చూద్దామా ఇప్పుడు భలే ఉడుకుతుందండి ఈ స్టేజ్ లో ఉన్నప్పుడే మనం మసాలాకి పట్టు పెట్టుకున్నాం కదా చిక్క లవంగ ధనియాలు అలాగే ఎండు కొబ్బరి జీడిపప్పు జీలకర్ర ఇవన్నీ మనం పట్టు పెట్టుకునేటవన్నీ ఇందులో వేసుకోవాలి ఇక ఇవన్నీ పట్టుకోవాలి మష్రూమ్స్ ఇవన్నీ వేసేసాం కదా పట్టుకోవాలి అంటే దగ్గరికి రావాలి సో ఒక్కసారి అలా కలయబెట్టేసి సిమ్ములో పెట్టేసుకొని మూత పెట్టేసుకోండి అప్పుడు మనకు చిక్కగా వస్తుంది మీకు ఇంకా కావాలి అనుకుంటే ఒక స్పూన్ రొట్టెపిండిని వేసుకున్నా కూడా ఇంకా యమ టేస్ట్ అండి సో నేనైతే ఈ రోజు రొట్టెపిండి వేయలేదండి ఇక లాస్ట్ లో మనం కొత్తిమీర అలాగా వేసేసి ఇలాగా కసూరి మేతిని నలిపి వేయాలి అబ్బా ఎంత టేస్ట్ అండి అసలు ఇది అసలు వాసన ఈ స్మెల్ అనేది ఒక రెండు మూడు ఇళ్ళకు పోతదండి అలాగా ఉంటది ఈ కర్రీ ఇంకా ఇప్పుడు చూద్దామండి ఈ కర్రీ ఏ స్టేజ్ లో ఉందో అబ్బబ్బా ఆ కలర్ చూడండి అసలు ఎంత భలే ఉంది కదా సో ఇప్పుడు మనము ఒక్కసారి అలా కలయబెట్టేసి మూత పెట్టేసి ఇంకా దీని చేయటమే ఇక వీటిలోకి కాంబినేషన్ గా రొట్టె చేసుకుందామండి టేబుల్ మీదకి తీసుకొని వచ్చాను ఇంకా వడ్డించుకుందామండి చూడండి అసలు ఆ కలర్ చూడండి ఒకసారి ఎలా ఉందో భలే ఉందండి ఇక కాంబినేషన్ రొట్టె సూపర్ అండి అంటే మాకు రొట్టె కామన్ కాబట్టి ఎక్కువసార్లు రొట్టెనే చేసుకుంటాము ఈ విధంగా స్మూత్ గా ఉన్న రొట్టెను
అలాగే మష్రూమ్స్ కర్రీని ఈ విధంగా తీసుకొని తినాలి. ఆహా ఏమి రుచి అండి. ఓకే అండి, ఇంకా మష్రూమ్స్ కర్రీ చూసేశారు కదా, చాలా బాగుందండి టేస్ట్. అసలు అలా చేసుకోండి, ఎక్సలెంట్ ఉంటుందండి. ఇక చాలా మంది అడుగుతున్నారు అక్క సారీస్ ఏం తీసుకున్నారని. ఆల్రెడీ మొన్న సారీస్ షాపింగ్ వీడియో పెట్టాను కదా, సో వాటి లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అలాగే అన్న వాళ్ళు కూడా, అంటే జనార్దన్ అన్న వాళ్ళు హైదరాబాద్ కి వెళ్ళిపోయారండి, స్టాక్ అయిపోయింది. కానీ నేను ఏం తీసుకున్నాను అనేది చూపిస్తున్నానండి. ఇక చూద్దామా, ఈ సారీ తీసుకున్నానండి. మామూలుగా నేను ప్యూర్ పట్టు మీద కలంకారీ ప్రింట్స్ ఎప్పుడు తీసుకోలేదన్నమాట, కాబట్టి కొత్త మోడల్ గా ఉంది. అందులో కాంబినేషన్ కూడా భలే ఇచ్చారండి, మెంతి కలర్ అలాగే పింక్ కలర్ వచ్చిందన్నమాట. ఇంకా వీటి కాంబినేషన్ సూపర్ ఉంటది కాబట్టి ఇది తీసుకున్నాను. ఇంకా వీటి రేట్ వచ్చేసి 6-8 పడిందండి. బాగుందా, ఎప్పటికే కానీ మెంతి కలర్ అలాగే మెరూన్ రెడ్ ఇవన్నీ భలే బాగుంటాయండి. సో కాబట్టి నేను ఈ కలర్ లో తీసుకున్నాను. అలాగే కలంకారి ప్రింట్ కూడా చాలా బాగుంటాయండి శారీస్. ఇవి వెయిట్లెస్ శారీస్, అందుకోసమని మనం ఫంక్షన్స్ కి పెళ్లిళ్ళకి అలా వెళ్ళినప్పుడు గ్రాండ్ గా ఉంటాయి, ప్లస్ వెయిట్లెస్ కాబట్టి మనకు చికాకు అనిపించదు. ఓకేనా, పళ్ళు ఇలా వచ్చిందండి. అలాగే బార్డర్ కూడా మినీ సైజ్ గా కొంచెం పెద్దగా వచ్చింది అనమాట ఇలాగా. ఇక నెక్స్ట్ బ్లౌజ్ అయితే ఇలాగా వచ్చిందండి, కొంచెం డిజైన్ గా వచ్చి ఇట్లాగా వచ్చింది. ఓకేనా, ఈ కలంకారీ ప్రింట్ లో మాత్రం ఎక్కువ కలర్స్ తెచ్చారండి, అసలు చూడంగానే అన్ని తీసుకోవాలనిపించింది. కానీ వాటిలో ఇది సెలెక్ట్ చేసి తీసుకున్నాను అనమాట. ఇక నెక్స్ట్ శారీ మాత్రం ఇది తీసుకున్నానండి, అంటే మనం ముహూర్తం రోజు వెళ్ళటానికి కానీ అలాగే సత్యనారాయణ వ్రతాలకు వెళ్ళటానికి కానీ సింపుల్ శారీ, మనకు తగిన ధరలోనే అనమాట. ఇదేంటంటే జూట్ మెటీరియల్ మీద ఇక్కత్ డిజైన్. సో శారీ రేట్ వచ్చేసి 2200 పడిందండి. ఇక ఇది మాత్రం ఇక్కత్ మోడల్, అంటే నిజంగా ఎవరికి నచ్చదండి, ఎవరికైనా నచ్చుతుంది. పిల్లలకు కూడా మనం ఇక్కత్ మోడల్లో పట్టు విధిస్తున్నాం అనుకో, హ్యాపీగా బాగా మంచిగా కుట్టించేసుకోవచ్చు. మనము పైట పాగడ లెక్కైనా వేసుకోవచ్చు, లేదు అంటే గౌన్ మోడల్ అయినా కుట్టించుకోవచ్చు. నేనైతే ఈ కలర్ తీసుకున్నాను అనమాట, గ్రీన్ కలర్. అలాగే ఇంకా కొంగు మాత్రం ఇలాగా వచ్చిందనమాట. ఇక నెక్స్ట్ బ్లౌజ్ మాత్రం ఈ కలర్ లో వచ్చిందండి, లైట్ మెంతి కలర్ లో వచ్చిందనమాట. సో గ్రీన్ లైట్ మెంతి కలర్ సూపర్ కాంబినేషన్, ఇవి చూడటానికన్నా కట్టుకుంటేనే చాలా బాగుంటాయి. సో ఇట్లాంటి కలర్ తీసుకున్నానండి. ఇక రేట్ మాత్రం 2200 అండి ఇది. ఈ శారీని ఆల్రెడీ వీడియోలో చూసారు కదండి, జనార్దన్ అన్న వేయంగానే అసలు మమ్మీ శారీ తీసేసుకో అని చెప్పిందండి. కాబట్టి నాకు కూడా భలే నచ్చిందనమాట, ఎందుకంటే ఇది మిరప్పండు కలర్, వీటి కాంబినేషన్ యాష్ కలర్, అసలు కట్టుకుంటే చాలా బాగుంటుందండి. రేట్ కూడా మనకు రీజనబుల్ ప్రైస్ అండి, 1500. సో దీన్ని ఈ శారీని ఖాదీ సిల్క్ అంటాం అనమాట. ఇక శారీ కూడా వెయిట్ లెస్సేనండి, చాలా బాగుంది శారీ మాత్రం. చూసారా భలే ఉంది కదా, బాగుంది. ఒక ఫోటో పెట్టుకొని బాగుందా లేదా చూద్దాం. బాగుందా, బాగుంది, చాలా బాగుంది. యాష్ కలర్ మాత్రం నాకు చాలా ఇష్టం అండి. అసలు ఆల్రెడీ మీరు చూసేసి ఉంటారు యాష్ కలర్ లో ఎన్ని శారీస్ ఉన్నాయో, ఎన్ని ఉన్నా కూడా ఈ మోడల్లో శారీస్ అంతే కూడా ఎవరైనా ఇష్టపడతారండి, చాలా బాగుంటాయి. ఇక వీటికి మాత్రం కొంగు ఇలాగే ఇచ్చారనమాట, కొంగు ఇలాగా వచ్చిందండి. అలాగే ఇక బ్లౌజ్ వచ్చేసి ఈ కలర్ వచ్చింది, చూసారా అబ్బో ఈ కలర్ లో వచ్చిందండి. ఇక బార్డర్ కూడా చాలా సింపుల్ గా ఉందండి. ఇక నేనైతే 3 చీరలు తీసుకున్నాను, అత్తయ్య అయితే 2 చీరలు సెలెక్ట్ చేసుకుందండి. సో అత్తయ్య తీసుకునేట్టు కూడా చూపిస్తాను. ఇది బాగుంది అసలు, డబల్ కలర్ అంటే వేరే కలర్ కనిపిస్తుందా? సీరియల్ పేర్లే నీకే బాగా కదంట. ఈ కలర్ ఇట్లా వచ్చింది, నసం కలర్ వచ్చింది, అట్లా ఇదేదో పాచ్ కలర్ వచ్చింది. అదేనే డబల్ కలర్ వచ్చిందని చెప్తున్నాను. ఇవి కోటా శారీస్ అండి. సో ఈ శారీస్ కి మాత్రం బార్డర్ ఉండదు, కానీ వీటికి కొంగు ఇలాగా వచ్చింది అనమాట. బ్లౌజ్ ఏమో ఈ కలర్ వచ్చింది, ఇక కొంగు మాత్రము ఈ కలర్ వచ్చింది. ఇంకా అంచు మాత్రం ఉండదండి, కానీ అత్తయ్యకి ఎందుకు ఈ శారీ నచ్చింది చెప్తున్నారు కదా, డబల్ కలర్ వచ్చింది ఇలాగా ఉంటుంది అని.
బాగుంది చేజీ, బాగున్నావు వద్దా? ఎందుకు మంచి లేదని వద్దంటున్నావా? గంజి ఎక్కువగా ఉంటది కదా, సో ఒకసారి వాష్ చేసామనుకో కొంచెం మెత్తగా ఉంటది అన్నమాట. కొంచెం ఏజ్డ్ పర్సన్ వాళ్ళకి అంటే కదా కొంచెం స్మూత్ గా ఉంటే బాడీకి సహకరిస్తుందండి. సో అలాగే నేను ఒకసారి వాష్ చేసి ఇచ్చిన తర్వాతనే అత్తయ్య గారు కట్టుకుంటారనమాట. ఇంకా ఈ సారి అయితే అత్తయ్య నచ్చి తీసుకుంది, కానీ ఇప్పుడు చెప్తున్నారు నీకోసం తీసుకున్నానని. బాగుందండి సారి, నేను పెట్టుకున్నా సని పెట్టుకో ఎవరు ఏమంటారు. బాగుంది బాగుంది యాక్చువల్లీ ఇది బాగా చాలా బాగుంది యాక్చువల్లీ బాగుంది కలర్ కూడా. ఇప్పుడు చూడు సింపుల్ గా ఇచ్చారు, డిజైన్ కూడా చాలా బాగుంది. ఇక కొంగు మాత్రం ఎలాగా వచ్చిందంటే చూపిస్తాను. ఇదిగో కొంగు ఇలాగా వచ్చిందండి. అలాగే బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ ఇచ్చారు, ఇలాగ థిక్ వైలెట్ కలర్ లో ఇచ్చారండి. సో దూరం నుంచి చూస్తే కొంచెం బ్లాక్ కలర్ లో కనిపిస్తుంది, కానీ కాంబినేషన్ మాత్రం చాలా బాగుందండి. అత్తయ్య చేసిన సెలెక్షన్ చాలా బాగుంటాయండి శారీస్. ఇది మాత్రం అత్తయ్య గారే తీసుకుంటారు. ఏంది వచ్చింది కదా గెర్రెలే కదా పూలు కాదా, కాబట్టి నీకు కూడా బాగుంటుంది సార్. బాగుంటుంది వేసుకో మరి ఒక్కసారి అట్లా. మొన్న కూడా ఇదే వేసుకొని చూపించావు కదా, బాగుంటది నీకు ఈ కలర్ ఇంగ్లీష్ కలర్ బాగా అనిపిస్తుంది. తెలుసులే అంట సరే, బ్లౌజ్ కూడా ఇది కాంబినేషన్ సూపర్ గా అనిపోగా. ఈ బ్లౌజ్ కుట్టించుకో కదా, కొంచెం బరక బరకగా ఉంటదని కుట్టించుకుంటా. ఓన్లీ 2x తీసుకొని కుట్టించుకుంటారండి. సో కాబట్టి ఈ బ్లౌజ్ కి శారీ కి సూపర్ చూపించిన అయిపోయింది, మొత్తం 5 చీరలు తీసుకున్నాం ఈ సారీ అంతే. ఓకే అండి, నేను శారీస్ అన్ని ఇలాగ పెట్టుకొని చూపించాను కదా, మీకు ఏది నచ్చిందో కామెంట్ పెట్టండి ఓకేనా. ఇక మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. బాయ్ జేజీ. బాయ్ 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 అమ్మా. బాయ్ జేజీ.